చిన్నశంకరంపేట మేజరి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో జరిగే అభివృద్ధి పనులపై ఇంకా జరగవలసిన పనులపై చర్చించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, గ్రామాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. అదేవిధంగా సోమేశ్వర దేవాలయం పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే సహకారంతో కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డితో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా చిన్నశంకరంపేట టౌన్లో గ్రామ సభ నిర్వహించుకున్నాం. అది గ్రామస్తులు, మా పాలక మండలి సభ్యులు, మరి తదితరులు అందరూ వచ్చి కూడా పత్రికే మిత్రులు అందరూ కూడా వచ్చి చర్చ జరిపాం. మరి గత 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం ఫీజింగ్ పెట్టింది. మరి గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య లేబర్ కూడా ఇవాళ జీతాలు ఇవ్వాలని చాలా ఇబ్బందులు ఉన్నాం. మరి 3 నెలల నుంచి కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాం శారీస్. మరి అందులో ఉన్నాయి మొత్తం అన్ని ఫండ్లు, జనరల్ ఫండ్ కావచ్చు, స్టేట్ ఫండ్ కావచ్చు, ఫోర్టీన్ ఫైనాన్స్ కావచ్చు, అన్నీ కలిపి 26 లక్షలు ఉన్నాయి. 26 లక్షల్లో ఆల్రెడీ పూర్వపల్లిలో ఒక 12 లక్షల సీసీ రోడ్ చూసాము, బాగిద్దపల్లిలో ఒక 10 లక్షల డ్రైనేజీ చేసాము. అలాగే 8 రోజుల ప్రణాళిక, 10 రోజుల ప్రణాళికల్లో ఇంకా బిల్లు వచ్చేది పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మా గ్రామ పంచాయతీ లేని పూర్తిగా ఫీజింగ్ ఎత్తేసినా పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ గ్రామ సభలో ఎలాంటి కొత్త పనులకు నిర్మాణం చేపట్టడానికి ఎలాంటి తీర్మానం చేయలేదు. డెవలప్మెంట్ కూడా చర్చ చేసుకుంటాం. ముందుకు పోతాం, గ్రామ ప్రజలతో అందరితో కలిసి ముందుకు పోతాం. మరి యువత కూడా ముందుంది, తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మా జిల్లాలో ఎవరికి అందరినంత దూరంలో ముందుకు తీసుకెళ్తామని విశ్వాసం పూర్తిగా ఉన్నది. దానికి ప్రజల మద్దతు ఉంది, యువకుల మద్దతు ఉంది, ఎమ్మెల్యే గారి మద్దతు ఉంది. మరి మీ ద్వారా ఈ చేసిన పనులు కూడా మీడియా ద్వారా వీళ్ళందరికీ వినియోగించుకుంటున్నాను.